ఖచ్చితంగా ఇలా చెప్పాలి ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సవాల్ విసిరిండు ఆ సవాల్ ని స్వీకరిస్తున్నాం మా 28 మంది శాసనసభ్యులు మనందరం రాడానికి సిద్ధంగా ఉన్నాం నేను చెప్తున్నా ఇది అలా అవసరం లేదు అనిల్ గారు మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కదా వరల్డ్స్ టాప్ డాక్టర్ అయినా నాగేశ్వర రెడ్డి గారి ఆత్మలంకరణే చేద్దాం ఎక్కడ చేద్దామో చెప్పండి లైవ్ మీడియా మొత్తం ఉంటాడు చేద్దాం టెస్ట్ ఇలా తేలిపోవాలే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పార్లమెంట్ సభ్యులు డ్రగ్స్ తీసుకుంటారా కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులు డ్రగ్స్ తీసుకుంటారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు డ్రగ్స్ తీసుకుంటారా అనేది ఇలా తేలిపోవాలే మేమైతే సవాల్ వాళ్ళు విసిరు మేము యాక్సెప్ట్ చేస్తాం చెప్పు దేక్తే నాగేశ్వర రెడ్డి గారు అపాయింట్మెంట్ అరేంజ్ చేయండి 8 గంటల వరకు వస్తాం ఏది రావాలో చెప్పండి ఇయాల ఇంకొక పెద్ద మనిషి సభ్యులు అడిగారు మాట్లాడుతూ ప్రెస్ మీట్ ఏం మాట్లాడుతున్నాడు పార్టీ అట లేం పార్టీ అట సభ్యులు అడిగారు మీ సంగతి నాకు తెలియదా రేవ్ పార్టీలు అంటే రెండేళ్ల చిన్న పిల్లగాలు ఐదేళ్ల పిల్లగాలు డెబ్బై ఏళ్ళ ముసలు అరవై ఐదేళ్ల ముసలు రేవ్ పార్టీ దాని రేవ్ పార్టీ అంటారా నీకు తెలియదా రేవ్ పార్టీలు అంటే ఏదో నీ సమయం నాకు తెలియదా నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి చేసినావు నాకు తెలియదా అంటే నువ్వు మాట్లాడు రేవ్ పార్టీల గురించి ముసల్తనానికి కూడా నువ్వు చేసే రేవ్ పార్టీకి మస్తుంది నాకు తెలియదా నీ సమయం నువ్వు నాకు చెప్తావా సభ్యులు నువ్వు మా కేటీఆర్ గారి గురించి నువ్వు మాట్లాడే అంత సీన్ అయినా నీకు నువ్వు ఇస్లామిక్ వ్యతిరేకంగా ఉన్న దాంట్లో అన్ని కూడా చేసే పనులు ఎవరు అంటే రంజాన్ ని విడిచిపెట్టకుండా చేసే పనులు ఎవరు అంటే సభ్యులు గారి రాష్ట్రంలో ఈయన ఎక్కువ చెప్తే మర్చిపోడదు ఈయన డీటెయిల్ గా పోయినా అంటే మాత్రం మొత్తం ఉలిపెట్టుకుని ఎక్కడికి వస్తుంది రెండోది కాంగ్రెస్ పార్టీ పదే పదే మాట్లాడుతుంది ఏమని మాట్లాడుతున్నారు నేను కూడా మీ అందరికీ చెప్తున్నా మీ అందరితోనే 2021 వరకు నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కదా మీ అందరు ఏమేం చేస్తారో నాకు తెలియదానే ఎవరు ఎవరు ఏడారుంటారో నాకు తెలియకుండా చరిత్ర ఏమైనా ఉందా ఈ స్వయంగా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పింది కదా పిసిసి ప్రెసిడెంట్ నాకు సహకరించింది చేసింది కౌశిక్ రెడ్డి గారైనా చెప్పింది కదా అంటే ఆయన ఏమేం చేస్తారో నాకు తెలియదా ఎక్కడెక్కడ ఏమేం చేసిందో నాకు తెలియకపోయింది కదా నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేసినావో జుబ్లీస్కి ఏం చేసినావో దుబాయ్ ఏం చేసినావో ఢిల్లీ ఏం చేసినావో బెంగళూరు ఏం చేసినావో చెన్నై ఏం చేసినావో అన్ని కూడా నేను చెప్తే నీ సతీమణి నీ బిడ్డ కూడా నీ ఇంటికి రాయని చెప్తున్నాను నేను బిడ్డ చాటో నువ్వు మా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకుంటున్నావు నువ్వు మా మేము చేయని పనులు చేసినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నావు కానీ నువ్వు చేసిన పనులు నిజమైన పనులు నేను చెప్తాను గుర్తుపెట్టుకో నువ్వు ఏమేం చేసినావో ఎంత చెండాలువో చిచ్చి చిచ్చి అని ఉంచి బయటకు వచ్చిన ఎక్స్ట్రా జైల్ నేను ఎస్ఓటి పోలీస్ ఆఫీసర్ అప్పుడు చెప్తున్నా ఎక్స్ట్రా జైలు మీరు తస్మా జాగ్రత్త చెప్తున్నాను మీరేమి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లాగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులలాగా మీరు వివరిస్తే మీకు మంచి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఖచ్చితంగా 4 సంవత్సరాల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు యో ఈ బ్లాక్ బుక్ పెట్టినా బిడ్డ చెప్తున్నా ఏ పొక్కరా అనుకున్నా కూడా తీసుకొస్తున్న తర్వాత నేను చెప్తున్నా బాధపడే రోజు వస్తుంది తస్మా జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నా ప్రతి పోలీస్ ఆఫీసర్ ఉన్నది ఉన్నట్టు వాళ్ళు చెప్తే డ్రగ్స్ పెట్టారా తీసుకొచ్చి మీరు మీ అయ్యా జాగిరి అనుకుంటున్నారా మీ పిల్ల లేరా పోలీసు వాళ్ళు చెప్తే రేవంత్ రెడ్డి చెప్తాడు శివధర్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తాడు మీరు వచ్చి చేస్తారు పనులు ఎట్లా కలవస్తున్నాం మీకు మేము మా జీవితంలో నేను మందు కూడా ఉండలేదు నువ్వు మీరు వచ్చి అని చెప్పిన తర్వాత వచ్చి డ్రగ్స్ పెట్టే ప్రయత్నం చేసి కౌశిక్ రెడ్డి క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు ఇది అవి చేసి సేమ్ థింగ్ నాకు ఏదైతే మీరు చేసిండ్రో సేమ్ థింగ్ నిన్న కేటీఆర్ గారి బ్రదర్ ఇన్ లా ఇంప్లిమెంట్ చేసింది ఇట్ ఇస్ నాట్ ద ఫ్యాక్ట్ ఆడపిల్ల కేటీఆర్ గారి బ్రదర్ ఇన్ లా వాళ్ళ టార్గెట్ సామాన్యంగా వాళ్ళ బ్రదర్ ఇన్ లా వాటి పార్ట్
పార్టీ అరేంజ్ చేసి కొట్టగిలేదనుకుంటున్నారు కాబట్టి ఎవరైనా పోతారు. కేటీఆర్ వచ్చాడు, కేటీఆర్ గారు రానే డ్రగ్స్ పెట్టాల, కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారు అని చెప్పాలి. ఇది అదే నేను చెప్పే పనులు, ఇదే నేను చేసే పనులు. నేను యావత్ తెలంగాణ ప్రజలకు నేను చెప్తా ఉన్నా, దయచేసి అందరు కూడా మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మన కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ ఆలోచించే ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతా ఉన్నారు. ఏం చేస్తారు, మన వాయిస్ మార్ఫింగ్ చేసి, వాయిస్ మార్ఫింగ్ చేసి ఆడియో రిలీజ్ ఇస్తారు, మన ఫేస్ మార్ఫింగ్ చేసి వీడియో రిలీజ్ ఇస్తారు. ఇవన్నీ ఎక్కడ తయారవుతున్నాయి అంటే సునీల్ కనుగోలుగా కొనుగోలుగోపడు వాళ్ళ ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి, ప్లస్ రేవంత్ రెడ్డి గారి ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి. ఏపీ వస్తాయి, కానీ వచ్చినా కూడా మనందరం కూడా అన్నింటికి రెడీ ఉండాలి. వీళ్ళు చేసేది డైవర్షన్ టాక్టిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుంటూ మన వాయిస్ ని మార్ఫ్ చేస్తారు, మన ముఖాలే మార్ఫ్ చేస్తారు, మార్ఫ్ చేసి వీడియోలు ఆడియోలు రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది కూడా మీకు ముందనే చెప్తా ఉన్నాను. మొత్తం కూడా మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, సోషల్ మీడియా వారియర్స్ కానివ్వండి, మన కుటుంబ సభ్యులందరూ కూడా ఇవన్నీ కూడా మన ఎక్స్పెక్టెడే, మనం తిప్పి కొట్టాల్సిందే. మనం అందరం కూడా మళ్ళా కష్టపడదాం, రెట్టింపు కష్టపడదాం, కొట్లాడదాం, మళ్ళా మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. వీరి ఇట్లాంటి చిల్లర పనులు చేసినా భయపడేది లేదు. నేను ఖచ్చితంగా మళ్ళా చెప్తున్నా మీడియా ద్వారా, బిడ్డ ఇవాళ మీరు ఛాలెంజ్ మిశ్రీలు, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా రావడానికి సిద్ధం ఉన్నారని నేను చెప్పినా, మీరు ఇట్లా టెస్టులు చేయలేదు అంటే రాలేదు అంటే ఈ డ్రగ్స్ తీసుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అనేది గ్యారంటీగా ప్రూవ్ అయింది. ఇక మీరు ఇంకెక్కువ ఎక్స్ప్లా చేసి అనుకోని, మీ శాసనసభ్యులు ఎవడెవరు డ్రగ్స్ తీసుకుంటారో నాకే తెలుసు, మీ పార్లమెంట్ సభ్యులు ఎవడెవరు డ్రగ్స్ తీసుకుంటారో నాకు తెలుసు, ఇంకా ఎక్స్ప్లా చేసి అనుకోని, వాళ్ళ పేరు కూడా డిజిటల్ పెట్టి మొత్తం బయట చెప్తున్నాడు. నేను కూడా మీతోనే ఉన్నా కదా, మొత్తం చెప్తా, మొత్తం బట్టలు ఇస్తా, మన చెప్తున్నా బట్టలు కాదు, బట్టలు లేకుండా నిలబెడతారు కూడా నేను చెప్తున్నాను. అట్లా చేస్తాం, నిజం ఉంటే చెయ్యాలి మాకు అభ్యంతరం. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నవాడు ఉంటే తీసుకెళ్ళి ఎందుకంటారు చేయి, మాకు అభ్యంతరం లేదు. ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు పెట్టడం ఏంటి అని అర్థం కాదు. ఇలా మన ఇంటికి నేను తెలంగాణ ప్రజలు అందరూ అర్థం చేసుకోమని, ఇలా మన ఇంటికి శుద్ధపడొస్తారు. శుద్ధపడి వచ్చినప్పుడు ఒక కోరుకుని కోసి, ఒక పొట్టేల్ని కోసి, ఇంత శుద్ధ మంద వేసి పంపుతా పాపం, అది కూడా తప్పనే, అది కూడా తప్ప అని అడుగుతున్నా. అంటే ఇంటికి ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశానికి దావత్ చేయవచ్చు, మన యానివర్సరీ ఉంటే దావత్ చేసుకోవద్దు, బర్త్డే ఉంటే దావత్ చేసుకోవద్దు, పండుగలు వస్తే దావత్ చేసుకోవద్దు, దసరా వస్తే చేసుకోవద్దు, దీపావళి వస్తే చేసుకోవద్దు, వినాయక చవితి వస్తే చేసుకోవద్దు, ఏది వచ్చినా చేసుకోవద్దు. అంటే ఏంటిది నా ఇంట్లో చేసుకోవడం తప్ప, ఇది అది చేసేది. నేను నిన్న ఏం చెప్పిండు, ఇంకోటి ఇది పంచనామా రిపోర్ట్ పోలీసులు, ఇది పంచనామా రిపోర్ట్ పోలీసులు ఏమంటుంది, ఇట్లా రాజుగారు ఇట్లా చేసింది, నాలుగో ఐదో పదో లీటర్ బాటిల్ ఫారెన్ లీటర్ బాటిల్ దొరికినాయి. నేను ఛాలెంజ్ పెడుతున్నాను, హైదరాబాద్ లో ఏ ఇంట్లో ఎక్కినా ఖచ్చితంగా ఐదు బాటిల్ ఆరు బాటిల్ దొరుకుతాయి. నేను ఛాలెంజ్ పెడుతున్నా, మరి మీ క్యాబినెట్ లో ఇంటికి పోదాం పై, ఇప్పుడు ఓర మీ మంత్రులు ఇంటికి ఇప్పుడు ఓదగట్టు బాటిల్ దొరికితే ఆ దొరకబాద్ తెచ్చుకుంటే పోదాం దమ్ముదాం. వచ్చేది ముస్లింలకి మందు వ్యతిరేకమైన సభ్యుల ఇంటికి పోదాం పని, ఇప్పుడు మందు బాటిల్ దొరికితే తెలుస్తుంది పాప, పోదాం పని దమ్ముదా. వచ్చేది నోరు ఉంది కదా అని మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇలా మీకు అధికారం ఉంది కదా అని మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు అని నేను హెచ్చరిస్తా ఉన్నాను.